ఆంధ్రాలో ఆర్టికల్ 356 విధిస్తే సరిపోతుందేమో, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి కేంద్ర పాలన నడిపితే అందులో ఏదైనా సరే ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రతినిధులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ చేతన లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంకొక ముగ్గురిని మొత్తం ఒక ఐదుగురిని పెట్టేసి వాళ్ళకి రాష్ట్ర పాలన అప్పచెప్తే చాలా ఈజీగా ఉంటుందేమో. ఎందుకంటే పాలన అధికారంలో తామున్నటువంటి సందర్భంలో అయితే గీతే ఒక 10 కేసులు ఉంటాయేమో, ఎవరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వేసినటువంటి కేసులు, అది కూడా దేవాదాయ శాఖ భూములు తీసుకెళ్ళి ఎవరికో చీఫ్గా అమ్మేస్తున్నటువంటి లాంటి కేసులు మాత్రమే. అలా కాకుండా ప్రతి ప్రభుత్వ పనిని అడ్డుకోవడానికి అప్పుడు ఏం జరగల, ఇప్పుడు మాత్రం ప్రతి ప్రభుత్వ పాలసీని అడ్డుకోవడానికి, ఇసుక పాలసీని అడ్డుకుంటాం, కోర్టులో కేసులు వేస్తాం, మద్యం పాలసీ మీద కేసులు వేస్తాం, గతంలో మద్యం పాలసీ కరెక్ట్ అంటాం, అట్లాగే విద్యుత్ మీటర్లు పెడితే దాన్ని తప్పంటాం, ఇట్లాగా ప్రతి అంశంలో కూడా ప్రభుత్వపు పాలనని 24 గంటలు అధికారులు కోర్టుల చుట్టూనే తిరగాలి, ఇక పాలన చేయకూడదు. గతంలో రాజశేఖర రెడ్డిని ఇలాగే అడుకున్నారు, కాబట్టి రాజశేఖర రెడ్డి అధికారులు బాధల్ని వదిలేసేసి ఆయన ఆ ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి తనదైన ముద్రలేసుకున్న పథకాల పేరుతో గడిపేసేసి ఆయన ఈలోపు చనిపోవడంతో సరిపోయింది. పాలన జరగనివ్వరు. ఇటు ఉద్యోగాల నియామకాలకి పద్దాక కేసులు, ఏ ఉద్యోగం జరగదు. అడ్మిషన్స్కి సేమ్ ప్రాబ్లం. ప్రతి వ్యవహారం ఒకవేళ సుప్రీంకోర్టు కనుక పొరపాటున ధర్మాసనం ఆంధ్రప్రదేశ్లో పెడితే మొత్తం కేసులన్నీ సుప్రీంకోర్టులోనే ఉంటాయి. మోస్ట్ లిటిగెంట్ ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ మనకి సమస్య, చదువుకున్న మూర్ఖులు. ప్రభుత్వ పాలసీ ఒకటి హయాంలో ఒకటి చేతిలో ఉండాలి, వాడి చేతిలో ఉండాలి, ఇంకొకటి హయాంలో మొత్తం మా చేతుల్లో ఉండాలి, అంటే ఇంకొకటి హయాంలో కూడా వీడి చేతిలోనే ఉండాలి. ఇదే తరహా రాజకీయం నడుపుతున్నటువంటి పరిస్థితి, మీడియా విచ్చలవిడితనం, అలాగే న్యాయస్థానాలలో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల వ్యవహారాల్లో ప్రతి దాంట్లో జరుగుతున్న తెలిసి కూడా పట్టించుకోకపోవడంతో జరిగిపోతున్నది. మంచిదా చెడ్డదా అంటే కాలం డిసైడ్ చేయాలి.